సో మరి నిన్న కేసీఆర్ గారు బీఆర్ఎస్ అభ్యర్థులని జాబితా ప్రకటించడం తెలిసిందే ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఎందుకు ఈ అభ్యర్థుల జాబితా ప్రకటించారు మళ్ళీ నూట పంతొమ్మిది స్థానాలకు కేవలం నూట పదిహేను స్థానాల అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు మిగతా నలుగురు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు సో ఈ అన్న అంశాలపైన డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కల్లూరి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నా సార్ నమస్కారం సార్ సార్ నిన్న బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి అంటే ఎలా ఉంది ఆ లిస్టు సో నూట పది పంతొమ్మిది ఉంటే నూట పదిహేను మందినే ప్రకటించారు ఇంకా నాలుగు స్థానాలు అయితే ప్రకటించలేదు ఎందుకు దాని కారణం ఏంటి అలాగే ఎన్నికల షెడ్యూల్ రాకముందే అభ్యర్థులను ఎందుకు ప్రకటించుంటారు సార్ ఇది అంటే ముందే అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ప్రతిపక్ష పార్టీల మీద పైచే సాధించిన ఒక ఫీలింగ్ అయితే ఉంటది ప్రతిపక్ష పార్టీలు ఇంకా సమాయత్వం కాకముందే ముందే మొత్తం దాదాపుగా నూట పద్నా నూట పంతొమ్మిదికి నూట పదిహేను అనౌన్స్ చేయడం అంటే దాదాపు అన్ని మొత్తం అనౌన్స్ చేసినట్టే ఒక రకంగా ఆధిపత్యం వచ్చేసింది మానసిక ఆధిపత్యం ఒకటి రెండోది ఏంటంటే అవతల వాళ్ళు ఇంకా రెడీ అవ్వాల రెడీ అవ్వక ముందే తన సర్వశక్తులు ఇది చేసుకుని రెడీ అయిపోయారు ఆయన ఇప్పుడు ఇక నియోజకవర్గాల మీద పడిపోతారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ ఇక తిరుగుతూ ఉంటారు ఈ ఎలక్షన్ దాకా జనంలో ఉంటారు కానీ అవతల వైపు నుంచి క్యాండిడేట్ ఎవరో తెలియదు ఇంకా మనకు అభ్యర్థిత్వం రాలేదు కదా చూద్దాంలే అన్నట్టు ఒక రకమైన దీనిలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అది ఒక ప్లస్ పాయింట్ ముందు అనౌన్స్ చేయటం అనేది ఇక రెండో విషయం ఏంటంటే నూట పదిహేను మందిని అనౌన్స్ చేశారు అన్నారు కదా నలుగురిని నుంచి ఆ నాలుగు అంటే మొత్తం నాలుగు ఆ నాలుగే కాదు ఇంకో కొంతమందిని మార్చారు కూడా కొంతమందికి ఒక ఇద్దరు ముగ్గురికి అయితే టికెట్లు కూడా ఇవ్వలేదు స్టేషన్ గణపూర్ రాజయ్య కావచ్చు లేకపోతే ఆదిలాబాద్ జిల్లాలో రేఖానాయక్ ఎవరో ఉన్నారు వీళ్ళకేంటంటే వీళ్ళ మీద అక్కడేమో ఆదిలాబాద్ జిల్లాలోనో కేటీఆర్ ఫ్రెండ్ ఒక అతనికి ఇచ్చారు ఇక్కడ రాజేకి వచ్చేసరికి ఇక్కడ మీద చాలా ఎలిగేషన్ బాగు ఇక భరించలేక ఆపేసినట్టున్నారు ఎందుకంటే ఒక మోస్తరు ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసారండి టికెట్లో కేసీఆర్ సిట్టింగులకి ఇంతమంది టికెట్లు ఇవ్వటం అనేది కేసీఆర్లో ఉన్న బెదురుకు నిదర్శనం కేసీఆర్ నైజం ఎలా ఉంటుందంటే ఈసారి ఎన్నికల్లో మామూలుగా అయితే కేసీఆర్ నైజాన్ని కేసీఆర్ ఆలోచన ధోరణ్ణి బట్టి మనం గనక ఇది చేస్తే విశ్లేషించాల్సి వస్తే అట్లీస్ట్ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు మంది వరకు మార్చేయాల్సిన మార్చేయాల్సిన పరిస్థితి ఉంది అన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి సిట్టింగ్స్ మీద పాత కేసీఆర్ అయితే అదే చేసేవాడు కానీ ఇవాళ వీళ్ళని మార్చి అనవసరమైన తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని చెప్పి కంటిన్యూ చేశారు అంటే అది ఖచ్చితంగా ఆయనకి ఎక్కడో ఒక అపనమ్మకం ఉంది అదే గెలుపు మీద నమ్మకం ఉంటే అవతల కొండ ఉన్నా కానీ తన్నేసి వెళ్తాను అంటాడు ఆ లో ఉంటాడు ఆయన అలాంటిది వీళ్ళందరినీ ఇప్పుడు వనమా వెంకటేశ్వరరావు ఉన్నాడు వనమా వెంకటేశ్వరరావు కొడుకు మీద అనేక ఆరోపణలు వచ్చినాయి ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుని మీకు గుర్తుందో లేదో రెండేళ్ళ నాడు వీళ్ళ మీద ఎలిగేషన్స్ వీళ్ళ అబ్బాయి దారుణాలను భరించలేక దౌర్జన్యాలను భరించలేక తర్వాత ఇతను అన్ఫిట్ అనర్హుడు అని చెప్పి కోర్టు కూడా తీర్పిచ్చింది ఎన్నిక చల్లదని చెప్పించింది హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు అండి అలాంటి వాడికి ఇచ్చాడు దుర్గం చెన్నయ్య అని ఒక అతను ఉన్నాడు ఎమ్మెల్యే బెల్లంపల్లి ఏరియాలో ఒక లేడీ సూసైడ్ కూడా చేసుకుంది ప్రగతి భవన్ ముందు ఒకసారి తర్వాత చాలా చోట్ల గోడ గొడవ చేసింది ఢిల్లీ వెళ్ళి గొడవ చేసింది ఇతను వేధిస్తున్నాడు ఎమ్మెల్యే అని చెప్పి అలాంటి వాడికి ఇచ్చారు శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు మంత్రి మంత్రి మీద ఎలిగేషన్స్ వచ్చినాయి తప్పుడు అఫిడవిట్లు ఇచ్చాడు ఎన్నికల్లో ఇతని ఇతని మీద కూడా కోర్టు కేసు ఉందన ఇలాంటి వాళ్ళందరినీ పాత కేసీఆర్ అయితే వీళ్ళందరిని తోసేసేవాడు ఇచ్చేవాడు కాదు కొత్త వాళ్ళని తెచ్చిపెట్టేవాడు కానీ అందరినీ ఇచ్చారు అందరికి ఇచ్చేశాడు ఎందుకు అంటే ఇలాంటి పరిస్థితుల్లో అంటే అతనికి ఎక్కడో గెలుపు మీద అపనమ్మకం ఉన్నప్పుడు ఏమైందంటే మనం గెలుస్తామో లేదో తెలియదు తెలియనప్పుడు ఈ అందరినీ వద్దని చెప్పి కొత్త వాళ్ళని తెచ్చిపెట్టుకుంటే వీళ్ళంతా రివర్స్ అయితే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తేమో అనే ఒక అనుమానం ఉంది అక్కడ అందుకే అందరినీ కంటిన్యూ చేశాడు మొన్నటి వరకు కూడా లీకులు రాకముందు వరకు కూడా చాలామందికి ఏంటంటే అట్లీస్ట్ ఒక ఇరవై పాతిక మంది నన్ను మారుస్తారనే ఒక అభిప్రాయం ఉండేది నిన్న ఆ లిస్ట్ చూసిన తర్వాత ఏం మార్చకపోయేసరికి అందరు కూడా ఇప్పుడు డౌట్ పడుతున్నారు అంటే టీఆర్ఎస్ పరిస్థితి బలహీనంగా ఉందా అది కేసీఆర్ కూడా అర్థమైందా అర్థమయ్యే ఇలా వెళ్తున్నాడా అనేది ఒకటి వచ్చేసింది ఇక ఆ లిస్టు చూస్తే ఆ లిస్టులో నాలుగైదు అంశాలు ఉన్నాయండి మనం మాట్లాడాల్సిన ఒకటి తెలంగాణలో యాభై పర్సెంట్ బీసీలు ఉంటారు యాభై పర్సెంట్ బీసీలు ఉంటారు పద్దెనిమిది పర్సెంట్ ఎస్సీలు ఉంటారు పది పర్సెంట్ ఎస్టీలు ఉన్నారు పదిహేను పర్సెంట్ ముస్లింస్ ఉన్నారు పది పర్సెంటే ఓసీలు ఉంటారు పది పది నుంచి పన్నెండు పదమూడు పర్సెంట్ ఉంటారు అయితే టిక్కెట్లు మాత్రం బీసీలకు ఇరవై మూడే వచ్చింది తెలంగాణలో ఎక్కువ బలహీన వర్గాలకు ఇస్తారు టికెట్లు మామూలుగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా బీసీలకు ఎక్కువ టిక్కెట్లు తెలంగాణలో ఇస్తారు అన్ని పార్టీలు ఈయన ఇరవై మూడే ఇచ్చాడు రెడ్లకు నలభై ఇచ్చాడు వెలమలకి పదకొండు ఇచ్చాడు కమ్మలకి నాలుగు ఐదు ఐదు ఇచ్చినట్టున్నారు బ్రాహ్మీణికి ఒకటి వైశాఖ ఒకటి అగ్రస్థానం అగ్రవర్ణాలకు వేసేసాడు ఇది ఎందుకు ఇలా చేశాడు అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది ఆ అవేర్నెస్ కనుక బీసీల్లో వస్తే మనకు అన్యాయం చేశాడు టికెట్లు ఇవ్వలేదు అనేది కనుక వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఆయనకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇరవై మూడులో మున్నూరు కాపుకి పదకొండు ఇచ్చినట్టున్నారు గౌడలకు మూడో నాలుగో ఇచ్చాడు యాదవులకు ఐదు ఇచ్చాడు మిగతా చిన్న చిన్న వాళ్ళకు ఒకటి రెండు ఇచ్చాడు సో అన్యాయం చేశాడు అది ఒకటి రెండో అంశం ఏంటంటే కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీలో వెళ్ళి ధర్నాలు చేసింది మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి దాని మీద పార్లమెంట్లో చర్చ దాకా తీసుకెళ్ళింది హడావుడి చేసింది అన్ని పార్టీలను పిలిచింది కానీ ఈయన టిక్కెట్లో ముప్పై మూడు పర్సెంట్ ఎక్కడా ఇవ్వలేదు మరి కుమార్తె ప్రభావం సొంత పార్టీలోనే లేదనుకోవాలా లేకపోతే మహిళలు అయితే గెలవరనుకోవాలి ఆరుగురికి ఇచ్చారు ఆరుగురికా ఎనిమిది మందికి ఇచ్చారు ఇచ్చారు అదొకటి ఇంకోటి ఏంటంటే కేసీఆర్ విశ్వసనీయత గురించి మనం మాట్లాడుకోవాలి ఈ కేసీఆర్ ఏం చేశారంటే మునుగోడులో ఎలక్షన్ వచ్చినప్పుడు మునుగోడు టఫ్ ఎందుకంటే అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిట్టింగు రిజైన్ చేసి బీజేపీలో చేరి మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నాడు పోటాపోటీ పోరాటం జరుగుతుంది అక్కడ అనుకున్న టైంలో మునుగోడులో లెఫ్ట్ పార్టీలకి బలం ఉంది ఎంతో కొంత బలం ఉంది ప్రభావితం చే ఎన్నికను ప్రభావితం చేసే బలం ఉంది వాళ్ళని పిలుచుకున్నాడు సిపిఐ వాళ్ళని కోననే అని సిపిఎం నుంచి ఎవరినో మా తమ్మిని వీరభద్రాన్ని ఆళ్ళనే అందరిని పిలిచి కూర్చోబెట్టుకొని మీరు అందరు నాకు సపోర్ట్ చేయండి వచ్చే ఎన్నికల్లో మనం అందరం కలిసి పోటీ చేద్దాం మన ఐక్యత ఇక్కడ కాదు తెలంగాణ కాదు ఢిల్లీ దాకా మన ఐక్యత ఉండాలి అని చెప్పి మీ నేను ఇక్కడ మీకు సీట్లు ఇస్తాను ఖమ్మంలో నల్గొండలో అని చెప్పి చెప్పారు వీళ్ళు కే వెళ్ళి సపోర్ట్ చేశారు గెలిచారు గెలిచిన తర్వాత వీళ్ళు కళ్ళగంట ఉన్నారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు మమతా బెనర్జీ డిఎంకే అందరూ కలిసి ఇండియా అని ఒక కూటమిగా ఏర్పడి ఉన్నప్పుడు కూడా ఇక్కడ తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అట్ మాకు దాంతో పని లేదు మేము తోనే కలిసి పోటీ చేస్తాం అని చెప్పి మాట్లాడారు ఏది కేసీఆర్ బీజేపీతో కుమ్మక్కడన్న వార్తలు వచ్చిన తర్వాత కవిత అరెస్ట్ ఆగిపోయిన తర్వాత అయినా కూడా వీళ్ళు కేసీఆర్ నమ్మారు కానీ ఇవాళ మొత్తం అనౌన్స్ చేసి పడేసి పొత్తు లేదని చెప్పేశాడు ఇప్పుడు పాపం తలుపులేసుకొని లోపల కూర్చొని ఏడుస్తూ ఉండి ఉంటారు సిపిఎం సిపిఐ నాయకులు అదొకటి ఇంకోటి ఏంటంటే మజిలిస్తో మాకు మిత్రపక్షం అని చెప్పి డైరెక్ట్గా చెప్పేశారు ఒక రెండు మూడు చోట్ల క్యాండిడేట్లను కూడా ఆపాడు మజ్లిస్ కోసం సో ఇదొక కోణం అనమాట ఇట్లా రకరకాల ఇవి ఉన్నాయి కాకపోతే దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు రేపు పొద్దున కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీతో కలుస్తాయండి దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో ఉంటుంది తర్వాత ఈ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనేది పనిచేస్తా అండి సిట్టింగ్ల మీద బాగా వ్యతిరేకత ఉందని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి అందరి మీద కాకపోయినా మూడొంతుల మీద ఓకే సో ఈ మూడొంతుల మంది మీద ఉన్న వ్యతిరేకత పనిచేస్తే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మారే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు కేసీఆర్ గారు రెండు ప్లేస్ నుంచి పోటీ చేయనున్నారు ఇది అసలు ఎందుకు ఆయన వ్యూహం ఏంటి అసలు రెండు చోట్ల నుంచి అంటే ఇంకోటి ఏమంటే గజ్వెల్లో ఆయన మీద ఈటల రాజేందర్ గారు నిల్చోబోతున్నారు సో ఆ ఓటం భయంతో తోట ఇంకో ప్లేస్ తో కూడా నిల్చుంటున్నారు అని ఒక వార్త వచ్చింది సార్ దేనిపైన లో కొంచెం టైట్ అయింది సార్ అనేది ఒకట ఉందండి ఉన్నా కూడా కేసీఆర్ గెలుపుని ఎవరు ఆపలేరు కాకపోతే ఇక్కడ మనిషి ముందు తో ఇంకోటో కామారెడ్డిని కూడా అంటే రెండు మూడు చోట్ల నుంచి కంటెస్ట్ చేయడం అనేది ఇంతకు ముందు కూడా జరుగుతూ ఉండేది చాలా మంది చేస్తూ ఉండేవాళ్ళు పెద్ద నాయకులు అందరూ అదే చేసేవాళ్ళు మనకి ఎన్టీ రామారావు గారు కూడా మనకి తిరుపతి నుంచి హిందూపురం నుంచి గుడివాడ నుంచి మూడు చోట్ల తిరుపతి గుడివాడ చేశారు తర్వాత హిందూపురం గుడివాడ తర్వాత కల్వకుర్తి నుంచి కూడా చేశాడు ఎయిటీ నైన్ ఎన్నికల్లో మూడు చోట్ల చేశారు హిందూపురం గుడివాడ కల్వకుర్తి కల్వకుర్తిలో ఓడిపోయారు ఇప్పుడు ఆయన ఆయన ఎన్టీఆర్ చేయలేదా అని చెప్పి చెప్తారు కాకపోతే మీరు అన్నట్టు ఈటల గనక గజ్వేల్లో చేస్తే టైట్ ఫైట్ అయిద్దనే భావంతో ఆయన ముందుగానే ముందస్తు జాగ్రత్త తీసుకున్నారని చెప్పి అనుకోవాలి సార్ ఇంకా నాలుగు ప్లేస్లు అనౌన్స్ చేయలే కదా అది ఎన్నికల షెడ్యూల్ తర్వాత చేస్తా అని చెప్పారు అంటే వీళ్ళ ప్రతిపక్ష పార్టీల నేతలు ఎవరు ఉన్నారని చూసి అన్నారు దానికి రీజన్ ఏమై ఉంటారు సార్ అంటే రీజన్ ఏం లేదండి జనగాంలో యాదగిరి రెడ్డి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన మార్చి అక్కడ పల్ల రాజేశ్వర రెడ్డికి ఇస్తారని చెప్పి అంటున్నారు అదొకటి ఇంకొకటి కూడా ఘోషమహల్ అంటే ఘోషమహల్ కూడా ఈసారి ఎలాగైనా రాజాసింగ్ ను ఓడించాలి అనేది ఒక దీనిలో పెట్టుకుని ఉన్నారు అందుకని చెప్పి సరైన అభ్యర్థి కోసం ఏదో చూస్తా ఉన్నట్టున్నారు నాంపల్లి కూడా ఏంటంటే మజిలిస్ పార్టీ కోసం ఆపినట్టున్నారు అది నాంపల్లిలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఫిరోజ్ ఖాన్ కొంచెం గట్టిగా ఉన్నాడు సో అతను గెలవకుండా చేయడానికి మజ్లిస్ని మజిలిస్ కూడా అభ్యర్థిని మజిలిస్ బీజేపీ రెండు పార్టీలు అభ్యర్థుల్ని అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు చేయొచ్చు అనే దీనిలో ఆపినట్టున్నారు